భోగి సందడి కనిపిస్తోంది. పిల్లా పాపులతో అంతా పండుగ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో భోగి వేడుకలను మా ప్రతినిధి అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్. భోగి సంబరాల సంబడి మొదలైంది. పండుగ వాతావరణం అంతా కూడా పల్లెటూళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చిన బంధువులతో పల్లెటూళ్ళన్నీ కూడా కలకలాడుతున్నాయి. ప్రస్తుతం మేము గొల్లపూడిలో ఉన్నాం. ఇక్కడ భోగి సంబరాలను మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా భోగి సంబరాలను ప్రజలంతా కూడా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. మనకు ఎదురుగా కనిపిస్తోంది గారడి నృత్యం మనకు కనిపిస్తోంది. దీంతోపాటు సన్నాయి మేళాలు, కరగ నృత్యాలు, డప్పులు, కథాకళి వేషాలు, వేరి నృత్యాలు, పొట్టి బొమ్మలు, కోలాటాలు, హనుమంతుడి వేషాలు, కర్ర మనుషులు, తీన్వార్, చెక్కభజన, పులి వేషాలు, గంగిరెద్దులు, హరిదాసుల హడావిడి ప్రస్తుతం మనకు అన్ని చోట్ల కూడా కనిపిస్తోంది. గొల్లపూడిలో కనిపిస్తున్న భోగి సంబరాలను మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాము. ఎంత చందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఈ పండగని జరుపుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే భోగి మంటలు కూడా ఇక్కడ వేయబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున భోగి మంటల కోసం ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కూడా పండగ కోలాహలమే మనకి ఎదురుగా కనిపిస్తుంది. కూడా ఇక్కడికి చేరుకుని భోగి సంబరాల్లో మునిగి తేలారు. హలో అశోక్, అయితే ఎంత ఎన్ని గంటల నుంచి వేడుకలన్నీ ప్రారంభమయ్యాయి? ఎంతసేపు వేడుకలు ఇవాళ జరగనున్నాయి? మంత్రి దేవినేని ఉమా మరి కాసేపట్లో భోగి సంబరాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున జనాలందరూ తెల్లవారుజామునే స్నానాలు చేసి భోగి సంబరాల్లో పాల్గొనడానికి ఇక్కడ చేరుకున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ పండుగని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. చెరుకు గడలు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో పొంగలి వండబోతూ ఉన్నారు. ప్రజలందరి ముఖాల్లో కూడా ఒక ఆనందం, ఒక సంతోషం కనిపిస్తోంది. చిన్నపిల్లలు కూడా నిద్రలేసి వచ్చి భోగి సంబరాలు చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే భోగి సంబరాల కోసం ప్రత్యేకంగా చేశారు. దాదాపు 18 రకాల కళాకారులంతా ఇక్కడ పాల్గొని భోగి సంబరాలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. గంగిరెద్దులు, కోలాటాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భోగి మంట కోసం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. దాని చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించారు. బంతిపూలతో భోగి మంటలకు సంబంధించిన వాటిని అలంకరించిన దృశ్యాలన్నీ మనం చూస్తూ ఉన్నాము. అలాగే తరలి వచ్చిన జనాలు మొత్తాన్ని కూడా చూడొచ్చు. వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం చూడొచ్చు. మామూలుగా అయితే ఈ సమయాల్లో శీతాకాలం కావడం వల్ల చలి చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేవడానికి కూడా బతకంగా ఉంటుంది. కానీ భోగి సంబరాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి బంధువులంతా కూడా ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి తరలి వచ్చిన జనం. అందువల్ల తెల్లారుజామున లేచి చలిలో కూడా ఈ భోగి మంటల్లో చలి కాచుకోవడానికి వాళ్ళంతా తరలి వచ్చారు. చిన్న చిన్న పిల్లలు కూడా మనకి ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరి ముఖాల్లో కూడా మనకి భోగి సంబరాలు, ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా కళాకారులు వాళ్ళందరినీ కూడా తమ కళలతో అలరిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా భోగి సంబరాలను ఇక్కడ చేసుకున్నారు. కర్ర నృత్యాన్ని మనం ఎదురుగా చూడొచ్చు. వేషాలు వేసుకుని కర్రల మీద నడుస్తూ వచ్చిన జనాలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్న దృశ్యాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా దేశంలో పండగ అంతా కూడా ఇక్కడ ఒక్కచోటే జరుగుతుందా అన్నట్టుగా ఇక్కడ ఈ రకమైన ఏర్పాట్లు చేయటం కానీ, ఈ పండగ చేయటం కానీ మనకు స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇప్పుడే భోగి మంట వేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో భోగి మంటలు చేస్తూ ఉంటారు. సంక్రాంతి 3 రోజుల పండుగలో మొదటిది ఈ భోగి పండుగ. అందువల్ల భోగి పండుగకి ఎంతో విశిష్టత ఉంటుంది. భోగి మంటలకు ఎంతో విశిష్టత ఉంటుంది. శీతాకాలంలో వేసే ఈ భోగి మంటల్లో చలి కాచుకుంటారు. అలాగే ఈ భోగి మంటల్లోనే వేడి నీళ్లు కాచుకుని స్నానం చేస్తూ ఉంటారు. అందుకే దీనికి ఎంతో విశిష్టత ఉంటుంది. మనం ఎదురుగా ఇప్పుడే భోగి మంటలు వెలిగించడానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒక కట్టిపుల్లకి చివరి మంట వెలిగించి దాని మీద భోగి మంటలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి దేవినేని ఉమా వచ్చి
ఈ భోగి మంటలు ప్రారంభిస్తున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. భోగి మంటల కార్యక్రమం అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం భోగి మంటలు అనగానే మన ఇంటిలో ఉన్న చెక్కలన్నింటిని కూడా తీసుకొచ్చి కట్టెలన్నింటిని కూడా ముందు రోజు నుంచి పోగు చేసి వాటితో భోగి మంటలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఈ తరం జనరేషన్కి బహుశా భోగి మంటలంటే, భోగి సంబరాలంటే, భోగి పళ్ళంటే పెద్దగా తెలియకపోవచ్చు. అందుకనే దాన్ని గుర్తు చేయడానికి ఈ రకంగా అన్ని గ్రామాల్లో భోగి మంటలు వేస్తూ మన సాంప్రదాయ పండుగని ఈ రకంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ తరం జనరేషన్ అందరికీ కూడా ఈ భోగి మంటల విశిష్టతను తెలియజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భోగి మంటల హడావుడి ప్రారంభమైంది. ఎంతో సంతోషాల నడుమ భోగి సంబరాలు, భోగి పండుగను జరుపుకుంటూ తమ మనసులో ఏవైతే కోరుకోవాలనుకుంటున్నారో, ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలందరూ ఎంతో ఆనందంతో కోరుకుంటూ ఉంటారు. ఒక సంతోషకరమైన వాతావరణం మనకు ఎదురుగా కనిపిస్తోంది. ఒక పండుగ వాతావరణం మనకు ఎదురుగా కనిపిస్తోంది. భోగభాగ్యాలు దక్కాలి అని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పంటలన్నీ పండాలి, లోకమంతా పచ్చగా ఉండాలంటూ ప్రజలు కోరుకుంటూ ఈ భోగి మంటల చుట్టూ ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా భోగి మంట చుట్టూ తిరుగుతూ సంబరాలు చేసుకుంటారు, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. చూస్తున్నాం మంత్రి దేవినేని ఉమాతో పాటు ఈ గొల్లపూడి ప్రజలు, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ దృశ్యాలన్నీ మనం ప్రత్యక్షంగా ఎన్టీవీలో చూస్తూ ఉన్నాం. దాదాపు ఒకసారి భోగి మంట వెలిగించిన తర్వాత అరగంట వరకు అదే విధంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆ దృశ్యాలు, అందమైన ఆ దృశ్యాలు. అసలైన భోగి మంటల హడావిడి మనకెదురుగా కనిపిస్తోంది. ప్రజలందరూ సంతోషంగా ఈ భోగి మంటల్లో పాల్గొని ఒక విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ పండుగని ఈ రకంగా జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషకరమైన వాతావరణం మనకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తోంది. ప్రజలంతా చూడొచ్చు, నేను ఇందాక నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. భోగి పండుగకు పండుగలన్నింటిలో కూడా చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగలో తొలి రోజు వచ్చే ఈ భోగి పండుగ అంటే ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టం. ఇక మరి కాసేపట్లో అంటే ఒక విధంగా సంక్రాంతి పండుగ అనేది ఈ భోగి మంటల తర్వాత నుంచి, భోగి మంటల హడావడి నుంచి స్టార్ట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో ఎంజాయ్మెంట్ అంతా కూడా ప్రారంభం అవుతుంటుంది. ఇన్నాళ్ళు పడిన కష్టం, ఇన్నాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్న టెన్షన్లన్నీ కూడా మర్చిపోయి ఈ భోగి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు ఈ మూడు రోజుల పాటు. మరి కాసేపట్లో కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు లాంటివి ప్రారంభం అవుతూ ఉంటాయి. భోగి మంటల్ని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. భోగి మంటల వెలుగులో వెనక కనిపిస్తున్న జనాలందరినీ, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. భోగి మంటల చుట్టూ మహిళలు, పిల్లలు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఈ తిరగటం అనేది ఒక సాంప్రదాయం. ఎందుకు అంటే భోగి మంటలు, ఆ భోగి మంటలో చుట్టూ తిరుగుతూ వాళ్ళు మనసులో ఉన్నది కోరుకుంటారు, అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటారు. మంత్రి దేవినేని ఉమా ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు పండగ? చాలా సంతోషం. ఈరోజు భోగి పండగ, దక్షిణాయనం చివరి రోజు, ఉత్తరాయణకి ముందు
రోజు భోగి పండగ భోగి భాగ్య భోగభాగ్యాలు కూడా అందరికీ కలగాలని చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున మరి రాష్ట్రం మొత్తం తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ ఈ ఉత్సవాలని చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఇవాళ భోగి పండగ సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ, మూడు పండగలు కూడా తెలుగు వారికి తెలుగు జాతికి పెద్ద ఎత్తున వచ్చే పండగ ఈ సంక్రాంతి పండగ, భోగి, అదేవిధంగా మకర సంక్రాంతి, కనుమ. ఈ మూడు పండగలు కూడా ఈరోజు హరిదాస్ కీర్తనలు కానీ మరి మహిళలు పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు కళ్ళపేసి గొబ్బెమ్మలు పెట్టడం కానీ పెద్ద ఎత్తున మన సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని గొల్లపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కన్నుల పండగగా మన సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకి అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చాలా పెద్ద ఇక్కడ ఉద్యోగస్తులు కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కానివ్వండి, ఈ గ్రామంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు. నగర పట్టణ గ్రామ అన్నీ మేళవించి ఈ సంక్రాంతి సంబరాల్లో పండుగలో ఈ భోగి పండుగలో అందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఏం కోరుకున్నారు పర్టికులర్గా ఈ భోగి పండుగ రోజు? మీరు ఏదైతే వాళ్ళు ఉన్న చెడంతా కూడా పోయి మంచి రావాలని, మనకున్న ఏదైతే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఇవాళ భోగి మంటల్లో వేస్తాం. ఈ చలిలో ఈ భోగి అదే ప్రత్యేకత. అందరికీ భోగభాగ్యాలు కలగాలని, అందరికీ మంచి జరగాలని, ఏదైతే కష్టపడి ఆరుగాలం పండించిన రైతు ధాన్యం ఇంటికి వచ్చే రోజు, అదేవిధంగా ఆ ధాన్యాన్ని చక్కగా కొత్త ధాన్యంతో పాయసం చేసుకునే రోజు, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పండుగలో గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాస్ కీర్తనలు ఉన్నాయి, చక్కటి సాంప్రదాయంలో అన్నీ కూడా మేళవించి ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని మంత్రి దేవిని ఉమా చెప్తూ ఉన్నారు. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. పండగ ఎలా జరుపుకుంటున్నారు, పండగ సమ్మెది ఏంటి అనేది? సరే, ఎలా ఎలా జరుపుకుంటున్నారు పండగ? మొత్తం ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి ధరలు వచ్చారు జనాలు? గొల్లపూడి, తదితర రాయనపాడు, పైడూరుపాడు, సోరాయపాలెం, గుంటుపల్లి, భవానీపురం, ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. నిన్న ముగ్గుల పోటీలో కూడా కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఆనవాయితీ ప్రకారం భారత సాంప్రదాయంలో భాగంగా ప్రజలు చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం పండినట్టే పంటలు తదుపరి సంవత్సరం కూడా బాగా పంటలు పండి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మా చెప్పండి, బేసిక్గా భోగి మంటలు ఎందుకు వేస్తారని అడిగితే ఏం చెప్తారు? ఇది పండుగలు అన్నిటికన్నా పెద్ద పండగ ఇది ఒక్కటేను. భోగి పంటలు, పాడి పంటలు ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకునే భోగి పంట ఇది. భోగి పంటలు వేసి సిరి సంపదల్ని అందరూ ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. కోరుకుంటాము కదా, కోరుకుంటూ వస్తుంది. రైతు ఎండనక వాననక పండించిన పంట ఈ పండగ రోజుకి ఇంటికి చేరుకుంటుంది ఆయన పంట. చాలా సంతోషంగా రైతు కుటుంబమే కాదు ప్రతి ఒక్కరు, ధాన్యం పండించిన ప్రతి రైతు కూడా సంతోషకరమైన విషయం. భోగి మంటలు పండగ కనువు రోజు మూడు రోజులు ప్రతి ఒక్కళ్ళు పేదలు ఎక్కువగా చేసుకునే పండగ ఇది. మూడు వంతులు పేద ప్రజలే చేసుకుంటారు. ఏ పండగ చేసుకునే వాళ్ళు ఈ పండగ కంపల్సరిగా అందరూ చేసుకుంటారు.
నీకు తెలుసు అమ్మా భోగి పండుగ అంటే ఏంటో, భోగి మంటలు అంటే తెలుసు? ఎక్కడి నుంచి వచ్చావు? గొల్లపూడి. ఇక్కడే భోగి మంటలు అంటే తెలియదా? తెలియదా? చూడొచ్చు చిన్నపిల్లలకి ఇప్పటికీ కూడా భోగి మంటలు అంటే ఏంటి, భోగి పండుగ అంటే ఏంటి పూర్తిగా తెలియదు కొంతమందికి. ఇటువైపు చూడొచ్చు ఇంకా కూడా భోగి మంటల హడావిడి చాలా బాగా కొనసాగుతూ వస్తుంది.